కుటుంబాలని స్థిరపరిచే దేవుడు. కుటుంబ వ్యవస్థను గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే కుటుంబ వ్యవస్థని దేవుడు మంచిగా ఉండాలని కోరుతున్నాడు. కుటుంబ వ్యవస్థ గాడి తప్పకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కుటుంబాలుగా దేవుణ్ణి ఆరాధించాలని ప్రభువైన దేవుడు కోరుకుంటున్నాడు. కుటుంబాల మీద దేవుడు ప్రత్యేకమైన లక్ష్యమును, కనుదృష్టిని, ఆసక్తిని కనబరుస్తున్నాడని ఎన్నో వాక్య లేఖనాలు రూఢీపరుస్తున్నాయి. దైవజనమ, నీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభువైన దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు. ఇక్కడ చూడండి, ఆదికాండం 2:24 వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఇందురు. అవును, కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొన్ను, వారు ఏక శరీరమై ఉంటారు. తల్లిదండ్రులను విడవటం అంటే భౌతికంగా వారికి దూరమైపోవటం కాదు. ఏ తల్లిదండ్రులు ఏ పిల్లలు విడవలేరు, ఏ పిల్లలు ఏ తల్లిదండ్రులని విడవలేరు. ప్రభువైన దేవుడు ఆ ఉద్దేశం అయితే, విడిచిపెట్టేయండి అనే ఉద్దేశం అయితే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ఎందుకు చెప్తాడు? ముదిమ వచ్చే వరకు నీ తల్లిని నువ్వు కంటి పాప వలె చూసుకోమని ఎందుకు చెప్తాడు? నీ తల్లిదండ్రుల యొక్క మాటలు నువ్వు కంఠభూషణంగా ధరించుకొని నీ తల్లి ఉపదేశాన్ని నీ తండ్రి ఉపదేశాన్ని నిర్లక్ష్యపరచుద్దని ఎందుకు చెప్తాడు? అలా చెప్పడు ప్రభువైన దేవుడు. తల్లిదండ్రులు విడిచిపెట్టడం అంటే ఇక్కడ వారితో పాటు జీవించే ఇంతకాలం, ఇప్పుడు జీవితంలో నీకంటూ ఒక జీవిత భాగస్వామి రాబోతుంది. ఏక శరీరము అంటే తల్లి తండ్రులతో ఒక విధమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నావు, నీ భార్యతో నీ భర్తతో మరొక విధమైన ఆత్మీయ అనుబంధంతో, లైంగిక అనుబంధంతో, అన్యోన్యమైన అనురాగ విశ్వాసములతో, ఒకే మాటగా, ఒకే విశ్వాసంగా, ఒకే ఆదర్శముగా, ఒకే ఆలోచనతో, ఉభయులు కష్టము ఉభయుల సమ్మతితో నడిచేదే కుటుంబ వ్యవస్థ ఉన్నది. సో ఈ కుటుంబాన్ని కట్టుకోవటంలో చెయ్యి చెయ్యి వేయాలి, మాటా మాటా కలపాలి, ఆలోచనలు ఐక్యం చేసుకోవాలి, ఉద్దేశాలని ఐక్యపరచుకోవాలి. కుటుంబ జీవితానికి అన్వయించకూడనివన్నీ తెచ్చి అన్వయిస్తే నీ ఇల్లు పాడైపోద్ది. ఏది ఆరోగ్యకరమైన వాటినే నీ కుటుంబ వ్యవస్థకు నువ్వు అన్వయించుకోవాలి. ఆమెలో నువ్వు ఉన్నావు, నీలో ఆమె ఉంది. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగా ఆమెను నువ్వు ప్రేమించాలి. ఆమె తన్ను తాను ప్రేమించుకున్నట్లుగా నిన్ను ప్రేమించాలి. తమ సొంత శరీరాన్ని ఎవరు ద్వేషించేవారు లేరు కాబట్టి ఎవరికి వారు తన సొంత శరీరాన్ని ప్రేమించి ఎలా కాపాడుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ శుభ్రమైన వస్త్రాలతో, పళ్ళు శుభ్రం, ఒంటి శుభ్రం, తల శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. నీ భార్య విషయంలో కూడా అంత ఆసక్తిని, అంత బాధ్యతను వహించు. నీ భర్త విషయంలో కూడా అంత బాధ్యతని, అంత శ్రద్ధని నువ్వు వహించు. ఇది కుటుంబంలో ఒక పునాది అన్నమాట. ఇది ఒక ఈ పునాది మీద ఇక ఎన్నెన్నో కట్టుకుంటూ ఎన్నెన్నో అనుభవాల్లో ముందుకు వెళ్ళాలో కుటుంబం అనేది. అలానే నిబంధనలోంచి బయటికి వెళ్ళకూడదు. వివాహం చేసుకున్నప్పుడే రెండు నిర్ణయాలుగా ఉండకూడదు. ఒక బాబు పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి చేసుకున్న వెంటనే డాడీ విడాకులు ఎలా ఇవ్వాలో కూడా ఒక లాయర్ని కలవమన్నాడంట. ఆత్మీయ ఆర్భాటంతో వివాహం చేశారు, కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు పెంతకోస్త అనుభవం లేదు. అది బాధాకరమైన విషయం. వచ్చిన పాస్టర్లందరికీ పెంతకోస్త అనుభవమే ఉంది. పెళ్లి చేసుకునే అబ్బాయికి పెంతకోస్త అనుభవం లేదు. పెళ్లి చేసుకున్న అమ్మాయికి మాత్రం మారుమనసు పెంతకోస్త అనుభవం కలిగి ఉంది. పెళ్లికి ముందు బాప్టిజాలు తీసుకుంటే ఇంతే ఏడుస్తుంది. పెళ్లికి ముందు బాప్టిజాలు, రేపు పెళ్ళనగా ఇవాళ నీళ్ళలో మునుగుతావంటాలు, పాస్టర్ని బలవంతం చేయటం, రేపు పెళ్లి చేయాలంటే ఇవాళ బాప్టిజం ఇస్తావా లేవా అని గొడవ పట్టడం, మీ చర్చి మానేస్తాను నేను, ఏ నీ కొడుకు బాప్టిజం ఇప్పించుకోవడం నీకు 5 సంవత్సరాల క్రితం తెలియలా, వాడి మూతి మీదకి నువ్వు నువ్వు మీసాలు వస్తున్నప్పుడు వాడు పెద్దోడయ్యా నీకు జ్ఞాపకం రాలా, వాడి వయసు 30 సంవత్సరాలు వచ్చాక నీ కొడుకు బాప్టిజం ఇవ్వాలా, ఈ నోరు ఏమైపోయింది, ఒక 5 సంవత్సరాల ముందే మాట్లాడి బాప్టిజం ఇవ్వకపోయావా, లేదా వాడిని వదిలేస్తే వదిలేకపోయావా, ఏమీ వేషధారణ ఎందుకు, మారు మనసు లేనటువంటి భక్తిహీనుడికి ఒక భక్తురాలని ఇచ్చి ఆ అమ్మాయి గొంతుకోయటం ఎందుకు? అందుకనే మారు మనసు లేకుండా బాప్టిజాలు ఇవ్వటం, మారు మనసు లేకుండా ప్రభుబలలో పాల్గొటం, మారు మనసు లేకుండా సంఘ పెద్దలుగా ఉండటం, మారు మనసు లేకుండా సేవకుడు అవటం అన్న దరిద్రం ఇంకొకటి లేదు. దైవజనమ, వాటి దూరంగా ఉండాలి. పాపేమో మారు మనసు పొంది ఉంది, ఇతనేమో కేవలం పెళ్ళి ఎందుకు చేసుకున్నాడంటే ఆ అమ్మాయికి అమెరికన్ సిటిజన్షిప్ ఉంది, అమెరికా వెళ్ళటానికి చేసుకున్నాడంట. ఇది ఒక స్నేహితురాలు అక్కడ జరిగిన సంఘటన చెప్పి ఆమె కన్నీరు పెట్టుకుంది. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఆ పేరు పెట్టి ప్రార్థన చేయడానికి రోజు ప్రేయర్ చేయమంటున్నావు అని అడిగాను నేను. అడిగితే ఈ గాథంతా చెప్తే నా గుండె బరువెక్కువైపోయింది. ఆమెకు అమెరికన్ సిటిజన్షిప్ ఉంది కాబట్టి అమెరికా వెళ్ళటానికి పెళ్లి చేసుకున్నాడు. నాన్నతో చెప్పాడంట, ఈ పెళ్ళి అయిపోయింది నాన్న, ఇవాళ రేపు లాయర్తో మాట్లాడి ఎలా విడాకులు ఇవ్వాలో, కానీ నేను అమెరికా వెళ్ళిన తర్వాత కొంత పని ఉంది, ఆ తర్వాత విడాకులకు ఆల్రెడీ అప్లై చేద్దామని. ఇక అమెరికా వెళ్ళాడు. మనస్సు లేకుండా ఆమెతో ప్రయాణం చేశాడు, మనస్సు లేకుండా ఆమెతో జీవించాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఆ రోజుల్లో సిటిజన్షిప్లు వెంటనే వచ్చాయి. ఇప్పుడు
అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్నా 3 సంవత్సరాలు మినిమం ఉండాలి, ఆ తర్వాతే వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ అనేది వస్తుంది. ఆ రోజుల్లో అలా కాదు, ఇంకా త్వరగా వచ్చాయి. త్వరగా సిటిజన్షిప్ వచ్చేసింది, వెంటనే నిర్దాక్షిణ్యంగా ఆమెను నడిరోడ్డు మీద పెట్టి విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియలే. ఆవిడ ఆ కేసు ఫైల్ చేసి ఎంత దూరమైనా తీసుకుని వెళ్ళొచ్చు, కానీ దైవభక్తి కలిగి ఉంది కదా, అది చేయలేకపోయింది. ధైర్యం చేసి ఆమె ఏడ్చింది, మొరపెట్టుకుంది, ప్రభువా నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది. ఒక నిబంధన లేని వ్యక్తితో, వివాహ విలువ తెలియని వ్యక్తితో, దైవ భయము లేని వ్యక్తితో నా పెళ్లి జరిగింది, నేను మోసపోయాను, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేనే పాపము చేయలేదు, నేనే అన్యాయము చేయలేదు, కానీ నా జీవిత భాగస్వామి నన్ను అన్యాయం చేశాడు, నన్ను మోసం చేశాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, యవ్వన కాలం ముందు వివాహం చేసుకున్న నీ భార్యను విడిచిపెడితే నువ్వు నాకు అసహ్యుడు అన్నాడు. భర్తను విడిచిపెట్టే భార్యల గురించి దేవుడు మాట్లాడాల, భార్యలను విడిచిపెట్టే భర్తల గురించి మాట్లాడాడంటే, భర్తలు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని, కఠిన నిర్ణయాలు తీసుకొని, మనస్సుని పరిపరి విధాలుగా చేసుకొని, తొందరపాటుతో సమర్పణ లేకుండా నిబంధనలు మరిచి నడిచారేమో ఆ రోజుల్లో. ఇప్పుడు రోజులు మారాయి, ఆడవాళ్ళు అలానే ఉన్నారు, మగవాళ్ళు. ఆ రోజుల్లో అలాంటి నిబంధన దేవుడు మాట్లాడాడంటే, అసహ్యుడు నాకు అన్నాడు. యవ్వన కాలంలో పెళ్లి చేసుకుని భార్యను వదిలేయాలని పెళ్లి చేసుకునేవాడు నువ్వు, నువ్వు అసహ్యుడు నాకు, నువ్వంటే నాకు ఇష్టం లేదని దేవుడు అంటాడంట. ఇప్పుడు ఎలా మారిపోయింది ట్రెండ్ అంటే, ఇప్పుడు అంతా ఒకటైపోయింది. అమ్మాయిలు కూడా ఐఎమ్ రెడీ అంటున్నారు. దేనికి రెడీ? తుమ్మినా నీ కష్టమే, దగ్గినా నీ కష్టమే, కొంచెం ఏదన్నా ఆయన నీ భర్త ఏదన్నా మాట అన్న నీ కష్టమే. అలా మూర్ఖంగా తొందరపాటుతో మేము అడ్జస్ట్ అవ్వలేము అంటూ విడిపోవటం. మరికొన్ని కారణాలు ఉన్నాయి విడిపోవటం. అందరికీ నేను వర్తింపు చేయను దైవజనమ, ఈ మాటలు అందరికీ వర్తించవు. ఇదే నిజమని నేను పలిగితే మీలో కొంతమంది ఉన్నారు, మిమ్మల్ని నేను గాయపరిచిన వ్యక్తిని అవుతాను. ఒక దైవజనరాలుగా ఐ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎంతోమందికి నేను కౌన్సిలింగ్ ఇస్తుంటాను, ఎంతోమంది జీవితాల గురించి నేను ఎరిగి ఉన్నాను. ఎన్నో సంవత్సరాల ఈ యొక్క ఆత్మీయ అనుభవంలో ఎన్నో కుటుంబాల్లో ఉన్న ఆవేదనలు, బాధలు, మూర్ఖత్వాలు, తొందరపాట్లు అన్నీ నేను చూస్తూ ముందుకు వెళ్ళిన దాన్ని. అనేక విషయాల కొరకు ప్రార్థన చేసిన వ్యక్తిని కాబట్టి నేను తొందరపాటుతో అందరికీ ఇదే వర్తిస్తుందని అనే వ్యక్తిని అయితే నేను కాను, నేను అర్థం చేసుకోగలను. కొన్ని కుటుంబాలు అలా కాదు, అసలు కుటుంబం ఈ పాప ఇప్పుడు విడాకులు, నేను చెప్పిన అమ్మాయే విడాకులు ఇచ్చాడు, ఎవరు తప్పండి? ఆ అమ్మాయి ఏమైనా పాపం చేసిందా, లేకపోతే చేసుకున్నాడు ఆ అమ్మాయిని మోసం చేశాడా? దానికి అమ్మాయి కారణమవుతుందా? కాదు. అసలు ఈమెడి దేనికే కారణం కాదు, ఆమె నిర్దోషి దేవుని సన్నిధిలో. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు నువ్వు అన్యాయం అయిపోయావంటే నీ తప్పు కాదు. నువ్వు ఈ రోజున పెళ్ళైపోయి విడాకులు దాకా నీ జీవితం వచ్చిందంటే నీ తప్పు కాదయ్యా, నీ తప్పు కాదమ్మా, నీ జీవిత భాగస్వామి తీసుకున్న కఠినమైన నిర్ణయం. అందువలన నువ్వు ఈ యొక్క లెక్కలోకి రావు, నువ్వు నీ నిర్దోషివి. ఆ పాప చాలా వేదనకి డిప్రెషన్లోనే ఉంది. ఒక 2 సంవత్సరాల వరకు పేరెంట్స్ ఆ పాపని పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నారు. అలాంటి నలిగిన స్థితిలో ఉన్న వారిని విమర్శించకూడదు, అలాంటి వారిని గాయపరచకూడదు. ఫ్యామిలీ సపోర్ట్ చాలా అద్భుతంగా ఉండాలి. పెళ్ళి కాకుండా అలా ఉన్నావు, ఏంటో నీ దరిద్రం ఏంటో దాపురించింది, నువ్వు పుట్టినప్పుడే నీ నక్షత్రం మంచిది కాదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడాల్సిన మాటలేనా? ఇంట్లో వాళ్ళతో నువ్వు అవేనా మాట్లాడేది? అసలు నీ స్థానం ఏంటి? నువ్వు నీ ఏ స్థానంలో నిలబడ్డావు, ఏం మాట్లాడుతున్నావు? రోగం వస్తే నీకు ఎప్పుడు రోగం ఏమొస్తుంది? పెళ్ళైన రోజు నుంచి నీకు ఈ రోగాలే అని భర్త అనొచ్చా? ట్యాబ్లెట్ వేసుకుంటావా? రెస్ట్ తీసుకో అంటాం చేత కాదు నీ మొహానికి? ఇవేనా మాట్లాడేది? ఎందుకు ఫ్యామిలీలో సంతోషాలు లేవు, సమాధానం లేవంటే ఇవే సూటిపోటి మాటలు, అర్థం చేసుకోలేని మాటలు, అపార్థం చేసుకునే మాటలు. నీకు అనుభవం వచ్చేసరికి నీ తలెంట్రుకులు నెరిసిపోయి ముసలోడు అయిపోతావు. ఎందుకు నాయన నీకు అంత బాధ? వాక్యం వింటున్నావా? మారు, నువ్వు వాక్యం వింటే మారు, సమాజాన్ని చూసి మారు. నీ జీవితం నీ నావ బద్దలైపోకుండా చూసి నేర్చుకో. కొన్ని కుటుంబాలను చూసి సమాజం ఎడిపోతుందో చూసి నేర్చుకో. నీ ఇల్లు పదిలంగానే ఉంది, నీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఇంకెక్కువ బాధ పెట్టుకో, ఇంకెక్కువ విమర్శించుకో, ఇంకెక్కువ వాళ్ళని నిష్ఠూరపరచుకో. కుటుంబములను స్థిరపరిచే దేవుడు మన దేవుడు. మొదటిగా గాడ్స్ డిజైన్ ఫర్ ది ఫ్యామిలీ. దేవుని యొక్క డిజైన్ ఏంటి? దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఏంటి నీ కుటుంబం కొరకంటే? నీ మీతరు ఏక శరీరము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనో ముడతయైనో అటుది మరి ఏదైనో లేక పరిశుద్ధమైనది గాను
నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికే దాని కొరకు తను తాను అప్పగించుకొనెను అని దైవ వాక్యం రాయబడి ఉంటుంది. అందువలన ఈ వచనాలన్నింటినీ మనం చూసినట్లయితే వివాహ వ్యవస్థలో ఒక ఉద్దేశ్యముతో దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు, ఒక ప్రణాళికలతో దేవుడు వివాహ వ్యవస్థని అనగా కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. దాన్ని నువ్వు తక్కువగా చూడొద్దు, దాన్ని నువ్వు గౌరవించి భార్యాభర్తలు ఒకరికొకరు సన్మానించుకొని దేవుని కృపలో ఎంతైనా కొనసాగుట మంచిది, మేలైనటువంటిది. ఒక భార్యాభర్తలు ఉన్నారంట, భార్యాభర్తలు ఇద్దరినీ కూడా ఇంటర్వ్యూకి పిలిచారండి. ఒక వాళ్ళ దాంపత్య జీవితమే 50 ఇయర్స్ అంట, అంటే వాళ్ళకి ఎంత ముసలోళ్ళు అయిపోయి ఉంటారు. ఈ 50 ఇయర్స్లో మీరు ఎలా ఇద్దరూ కలుసున్నారు అని అంటే ఆ ముసలి మామ పల్లుడిపోయిన మామ నవ్వుతూ చెప్పిందంట, ఆయన నాకు చాలా స్వీట్ ఐస్ క్రీమ్ లాగా ఉన్నాడు నా భర్త, నాకు ఎంత స్వీటో నాకు ఎప్పుడూ కూడా నన్నేమీ అనలేదు, చాలా చక్కగా నన్ను చూసుకున్నాడు, చాలా మంచిగా నన్ను చూసుకున్నాడని ఆవిడ చెప్పిందంట. భర్తను కూడా అడిగారంట, మరి మీ భార్యతో ఎన్ని సంవత్సరాలు ఎలా ఉన్నావంటే తప్పక భరిస్తూ ఉన్నా ఏం చేస్తా అన్నాడంట. భరించాను కాబట్టే ఆమెతో నేను ఉండగలిగాను, అన్నిటినీ భరించాను, ఆమె తప్పిళ్ళను నేను భరించాను, ఆమె తొందరపడుతున్నాను భరించాను, ఆమె ఆవేశాలను నేను భరించాను. ఎవరో ఒకళ్ళు భరించాలి కదండి, పిల్లల్ని తల్లిదండ్రులు భరిస్తున్నారు, వాడు ఎన్ని విధాలుగా చెత్త పనులు చేసినా ఎన్ని విధాలుగా తోలనాడినా ఆ తల్లి మనసు వదులుకోలేదు, ఆ తండ్రి మనసు వదులుకోలేదు, భరిస్తారు వాళ్ళు. అలానే భార్యను భర్త భరించాలి, భార్య భర్తని భరించాలి. ఇద్దరు కలిసి ఉన్నామంటే ఒకళ్ళ అభిప్రాయంతో మరొకరు ఏకీభవిస్తూ సమ్మతిస్తూ అభిప్రాయ భేదాలు వచ్చినా అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళాము, అందుకనే మేము కలుసున్నాం. స్టిల్ ఐ లవ్ మై వైఫ్ అన్నాడంట ఆయన చివరికి పెద్ద ఆయన. ఇప్పటికీ నా భార్యను నేను ప్రేమిస్తున్నాను, ప్రేమలో త్యాగం ఉంది, ప్రేమలో అన్నిటినీ మర్చిపోయే స్వభావం ఉంది. ప్రేమించేవాడే జీవించగలుగుతాడు కుటుంబంతో కలిసి, ప్రేమించేవాడే క్షమించగలుగుతాడు, ప్రేమించేవాడే గతకాలపు స్మృతుల్ని మర్చిపోగలుగుతాడు, మరి ఓర్చుకోగలుగుతాడు. అది కుటుంబానికి చాలా ఉత్తమమైనటువంటి కార్యం. తర్వాత విషయం రాసుకుంటుంది విజయమ్మ, మొదటగా గాడ్స్ డిజైన్ ఫర్ ది ఫ్యామిలీ. ఏమిటి గాడ్స్ డిజైన్? యూనిటీగా ఉండుట. రెండవదిగా ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. కలిసి జీవించాలి అంటే కలిసి ప్రార్థన చేసి ప్రార్థనలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రార్థన అనేది పెళ్ళైన సంవత్సరం లోపల నిర్లక్ష్యం చేయకు. ఇద్దరూ కలిసి ఆదివారపు ఆరాధనలు లేదంటే ప్రార్థనలు ఇలాంటి సహవాసాలు ఒక 3 నెలలు మానేశారంటే మాత్రం దెయ్యాలు పట్టేస్తాయి, నీ కుటుంబంలో చాలా ఆవేదనలకు గురవుద్ది. ఇది మాత్రం మానక, ఇంకేమైనా మీరు సంతోష ఆనందాలకు మీరు ఏం చేసుకోవాలన్నా చేసుకోండి, ఇది మానకండి. పెళ్ళైన హడావిడిలో దేవునితో సహవాసం, సంఘ సహవాసం, భక్తుల సహవాసం, పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టొద్దు. పెళ్ళైన మొదటి రోజు నుంచే నీ భర్తకి నీ భార్యని మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని నేర్పించు. కలకాలం 100 సంవత్సరాలు కలిసి ఉంటారు అలాంటి కుటుంబాలు. అవును, ఇక్కడ దేవుని మాటలు రాసుకోండి. మొదటి దశలోని రాసిన పత్రిక 5:17 మత్తయి సువార్త 18:20 కూడా మీరు రాసుకోవచ్చు. మూడవదిగా రైజింగ్ చిల్డ్రన్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది లార్డ్. మీ ఇద్దరు మంచిగా ఉంటూ మీ పిల్లల్ని దేవుని జ్ఞానంతో పెంచుకోవడానికి కొంత సమయాన్ని మీరు తప్పకుండా ఇవ్వాలని సామెతలు గ్రంథం 22:6 ద్వితీయోపదేశకాండం 6:6-7 రాయబడి ఉంటాయి. చాలా అద్భుతమైన మాటలు ఇవి. నీవును నీ కుమారును నీ కుమారుని కుమారును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిను గైకొంచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు మీరు స్వాధీనపరుచుకుంటూ ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలన్నయు విధులయు ఇవే. ఇప్పుడు 6:7 రండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును త్రోవను నడుచినప్పుడును పండుకొన్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. పిల్లలు ఉన్నారు అంటే ఆ పిల్లల్ని అభ్యాసం చేయించు. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి దేవుని మాట పలుకుతూనే ఉండు, ఏదో ఒక కంటోపాట వాక్యం వాళ్ళకి నేర్పిస్తూనే ఉండు, ఏదో ఒక చిన్న పాట పల్లవి వారికి నేర్పిస్తూనే ఉండు. ఎలా అయినా నీ పిల్లల్ని దేవుని అభ్యాసంలోనికి దేవుని మాటల్లోనికి తీసుకురావాలి. 2 విద్యలు ఉన్నాయండి భూమి మీద, అందరికీ 1 విద్యే చదువుని విద్య, కానీ క్రైస్తవుడికి 2 విద్యలు, ఆత్మీయ విద్య కూడా నేర్పించాలి నీ పిల్లలకి. మామూలు విద్యతో పాటుగా ఆత్మీయ విద్య కూడా నేర్పించడం అనేది
ఎంతో మంచిది. ఈ ఆత్మీయ విద్య ఇది శాశ్వతమైనటువంటిది, ఇది గొప్ప లాభసాధకమైనటువంటిది. కేవలము విద్యలో నేర్చుకున్నటువంటి వారు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత భ్రష్టులైపోయిన వారు ఉన్నారు. దురలవాట్లకి, చెడలవాట్లకి, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయిన వారు ఉన్నారు. విశ్వాస భ్రష్టులైపోయిన వారు ఉన్నారు, దుర్మార్గులైపోయిన వారు ఉన్నారు, తల్లిదండ్రులు విడిచిన వారు ఉన్నారు, భార్యని, కుటుంబ వ్యవస్థని తిరస్కరించిన వారు ఉన్నారు. విద్యావంతులే, చదువుకున్న విద్య లేని పామరులలాగా వారు ప్రవర్తించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. విద్య కలిగిన పామరులు వీళ్ళు. ఎంతోమంది కుటుంబాలలో దుఃఖపరిచిన వారు ఉన్నారు. ఇవి నేర్పిస్తే సరిపోదు. ఈ ప్రస్తుత కాలంలో ఈ తరానికి మన పిల్లలు, మన కుటుంబాలు, రాబోచిన తరాలు బాగుండాలంటే ఆధ్యాత్మిక విద్య కూడా నీ బిడ్డలకు నేర్పించాలి దేవుని బిడ్డ. అలానే పిల్లలు పెద్దోళ్ళైన తర్వాత అంత నాకు నేనుగానే పెద్దోడిని అయిపోయిన అనుకోవద్దు. చిన్నప్పుడు నీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఎవరో ఉన్నారు. తల్లిదండ్రులు నీకు ప్రథమ ఉపాధ్యాయులుగా ఉండి అడుగులు నేర్పించిన వారు ఉన్నారు. నీ ప్రతి ఎదుగుదలలో, ప్రతి కష్టంలో, నీ ప్రతి అవమానంలో వారు నిండుగా నీ బాధ్యతలు తీసుకున్న వారు ఉన్నారు. వారిని మర్చిపోవద్దు. మేలు చేసిన వారిని మర్చిపోవద్దు. తల్లిదండ్రులు మర్చిపోవద్దు. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎదగటానికి నీకు తోడ్పడిన వారిని కూడా నువ్వు మర్చిపోవద్దు. అన్నిటికన్నా అత్యంత ప్రాముఖ్యమైనది నీకోసం రక్తం కాచి ప్రాణం పెట్టిన యేసు ప్రేమ నువ్వు మర్చిపోయి దూరం అయిపోవద్దు. దేవుని ప్రేమ, దేవుని త్యాగం నాకన్నా మనందరికన్నా కూడా అది గొప్పది. దైవచనమ అది మహోన్నతమైనటువంటిది. నాలుగవది, మోడలింగ్ లవ్, రెస్పెక్ట్ అండ్ ఫర్గివ్నెస్. ప్రతి కుటుంబంలో కూడా ప్రేమ, గౌరవం, ఇచ్చిపుచ్చుకోవటం, క్షమించుకోవటం అనేది ఉండాలి. నీ ఇంట్లో సోఫా సెట్లు లేకపోయినా ఇది ఉంటేనే మంచిది, లేకపోతే నువ్వు నష్టపోతావు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:32, కొలొస్సీలకు రాసిన పత్రిక 3:13-14. ఐదవదిగా, సర్వింగ్ గాడ్ టుగెదర్ యాజ్ ఏ ఫ్యామిలీ. కుటుంబంగా కలిసి దేవుని యొక్క పనుల్లో, పరిచర్లో, ప్రార్థనలో ఉండటం నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదం. యెహోషువ గ్రంథం 24:15, గలతీయులకు రాసిన పత్రిక 5:13. కుటుంబం అంతా రక్షణలోకి ఉండటం ఎంతో మంచిది. ప్రియులారా, కుటుంబ వ్యవస్థలో కొన్ని విషయాలు, ఛాదస్థాలు ఉన్నాయేమో, మూర్ఖత్వాలు ఉన్నాయేమో. మీ మూర్ఖత్వమే మీకు దైవవాక్కుగా అనుకొని కుటుంబాన్ని చెల్లాచెదురు చేసుకుంటున్నారేమో. అలాంటి స్థితి నుంచి బయటికి రండి దేవుని నామంలో. ఆరోదుగా, స్టాండింగ్ ఫార్మ్ టుగెదర్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఛాలెంజ్. ఛాలెంజెస్లోనూ, కష్టాల్లోనూ ఒకరి కోసం ఒకరు కుటుంబం నిలబడాలి. 46:1 కూడా మీరు రాసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అదే రీతిగా 7వదిగా రాసుకోండి, ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ జాయ్ అండ్ గ్లాడ్నెస్. చూడండి, మీరు దేవుని ఇంట్లో ఉన్నారు. దేవుని ఇంట్లో ఉన్న వాళ్ళు నవ్వుకోకూడదు, ఆనందంగా ఉండకూడదు, హ్యాపీగా ఉండకూడదు అనే భావన మీలోంచి తీసివేయండి. దేవుని ఇల్లంటేనే గ్లాడ్నెస్ అండ్ హ్యాపీనెస్ అనండి ఒకసారి. గ్లాడ్నెస్ అండ్ హ్యాపీనెస్. దేవుని ఇల్లంటేనే జాయ్ఫుల్నెస్ చెప్పండి ఒకసారి. దేవుని ఇల్లంటేనే జాయ్ఫుల్నెస్. ఏ ప్లేస్ ఆఫ్ జాయ్ అండ్ గ్లాడ్నెస్. ఇది దేవుని ఇల్లంటేనే అక్కడ సంతోషం, సమాధానం వెల్లివిరుస్తూ ఉంటుంది. ఏమండి, భార్యాభర్తలు అనే కుటుంబాన్ని ఇచ్చిన ఆదాము అవ్వని, మీరు పెళ్లి చేసుకున్నారు, మీరిద్దరు అలా జీవిస్తున్నారు, ఇలా జీవిస్తున్నారు అని ఎడబాపుగా ఉంచాడారు. చల్లబోటును వచ్చి రోజు వాళ్ళతో పాటు సహవాసం చేశాడు ఆయన. రోజు సహవాసం, ఎవ్రీడే, ప్రతిరోజు వచ్చి, ఆదాం ఏం చేసావు ఇవాళ అంటే, నేను ఆడుకున్నాను ప్రభా, కొంచెం సేపు నువ్వు ఇచ్చిన నదిలో స్విమ్మింగ్ చేశాను ప్రభా. అంటే వెరీ గుడ్, వెరీ గుడ్, ఆహా స్విమ్మింగ్ వచ్చేసిందా నీకు? అవును ప్రభా. ఆ గొర్రె పిల్లను కన్నది ప్రభా. ఆ గొర్రె పిల్లకి నేను పేరు పెట్టాను. వెరీ గుడ్, వెరీ గుడ్, అంతేనండి దేవుడు అన్నాడు. అవమ్మ సిగ్గులు మొగ్గైపోయి, ఇవాళ నాకు మంచి ఆహారం తయారు చేసి నా భర్తే నాకు పెట్టాడు, నేను వండలేదు, ఆయనే నాకు వండి పెట్టాడు జీసస్ అంటే, ఏసీ వెరీ గుడ్, వెరీ గుడ్. పెళ్లి చేసింది అందుకు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని పెళ్లి చేస్తారు పిల్లలకి. వాడు వెళ్ళిపోయాడు, గంటసేపు రూమ్లోంచి బయటికి రాలా, అమ్మా అన్నయ్య మారిపోయాడు, ఎందుకు పెళ్లి చేసావు మరి, అమ్మమ్మా తమ్ముడు మారిపోయాడు, అమ్మమ్మా మమ్మల్ని అందరిని మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోతాడు మిమ్మల్ని అందరినీ, అడిగి పెళ్లి చేసావు కదా. భార్యకు కూడా కొంత సమయాన్ని ఇవ్వాలి కదా, అందులో పెళ్ళైన కొత్తలో. ఇక వాళ్ళిద్దరికీ లోకం అనేది కనబడదు, వాళ్ళిద్దరే కనబడుతుంటారు. ఎన్ని అద్దాలైనా వాళ్ళు ముందు పెట్టు, 10 అద్దాలు పెడితే 10 అద్దాల్లో భర్తకు ఆయన పెళ్లి చేసుకున్న భార్యే కనబడుతుంది. పాస్టర్ గారు చెప్తుంటారు, సంవత్సరం పెళ్ళైన వాళ్ళు ఎవరో వాళ్ళ క్రియలను చూసి, హనీ బన్నీ కమ్ హియర్ సిట్ హియర్ వాట్ హ్యాపెన్ అంటే పెళ్ళి అయ్యిందంట, సంవత్సరం అయిందంట, 5 సంవత్సరాలు అయింది పెళ్ళయిందంటానికి బైకు బ్రేక్ వేసేసి అక్కడ పెట్టేసి వీడు జరజరా జరజరా ముందుకు వచ్చి కూర్చుంటాడంట. వాళ్ళు వెనక భార్య వస్తే అప్పుడు పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుందంట. పక్క పక్కన కూర్చునే వీళ్ళు ఆమెకు దగ్గర, ఈయనొక దగ్గర కూర్చుంటే అప్పుడు పెళ్ళి 8 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు.
ఏమండి సీట్ ఉందా మీ దగ్గర అంటే ఎక్కడో దగ్గర కూర్చో అంటాడంట. పాస్టర్ గారు చెప్పినవి కొంచెం గుర్తుపెట్టుకొని చెప్తున్నా నేను. అవన్నీ ఏంటంటే నేను అనుకుంటా మా ఇద్దరి గురించి కూడా ఏమనుకుంటున్నారు అందరూ. ఇంటికి వచ్చాక నేను చెప్తూ ఉంటాను మీరు అలా చెప్పేస్తున్నారు మన ఇద్దరి జీవితంలోనే ఏదో జరిగిపోయిందని అనుకుంటారేమో అంటే అలా ఎందుకు అనుకుంటారు కామన్గా జరిగాయి నేను చెప్పాను అన్నీ ఇక మన ఇద్దరం ఏమన్నా నిఘంటువు ఏంటి వాళ్ళకి అన్నీ మనలో జరిగినాయనే చెప్పడానికి. సమాజంలో మామూలుగా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కొన్ని అలా ఉంటాయి, ఇమోషన్స్ అలా ఉంటాయి, ప్రేమ అలా పొంగి పొర్లుతూ ఉంటుంది, ఆ తర్వాత అది కాపాడుకుంటూ నిత్యము కాపాడుకుంటూ వెళ్తారు భార్యాభర్తలు, నిత్యము ఆ బంధాలని కాపాడుకుంటూనే వెళ్తారు. అయినప్పటికీ కొంచెం కొంచెం అలా కొన్ని రోజులు అలా ఎడంగా ఉన్నట్టు, కొన్ని రోజుల దగ్గరకు వచ్చినట్టు, కొన్ని రోజులు కానీ వీళ్ళిద్దరు అయస్కాంతాలే, ఒకళ్ళనొకళ్ళు కలిసి బతకాల్సిందే. ఈ అయస్కాంతాలు ఎంత దూరం అయిపోయినా ఏం చేయాలి, అమాంతం వచ్చి పనులు చేయాలని వీళ్ళిద్దరు కలిసే పని చేయాలి. మేమనేది పాస్టర్ గారే నేనైనా ఇదేదో ప్రేమలు చల్లారిపోతాయని కాదు, ఆ ప్రేమ ఉండబట్టే అంతరంగంలో కుటుంబ జీవితం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ముందుకు నడిపించుకొని వెళ్ళగలుగుతున్నారు. మధ్య మధ్యలో చిన్న తుఫాను పెద్ద తుఫాను, చిన్న తుఫాను పెద్ద తుఫాను, చిన్న సుడిగాలి పెద్ద సుడిగాలి వస్తుంటాయి, అవి దాటుకుంటూ వెళ్ళాలి, వాటిని జయిస్తూ వెళ్ళాలి. అలా ప్రేమలు చల్లారిపోతాయి కొన్నిసార్లు, ఎడబాపు వస్తుంది కొన్నిసార్లు కుటుంబాల్లో, తెగ కొట్టుకోకూడదు వాటిని, మరలా మూడేసుకొని మరలా ఏం చేయాలి ఆ కుటుంబ యాత్రలో సాగిపోవటానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది కావాలని తెగొట్టుకుంటారు. ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను కదా, అతని నిర్ణయం ఆల్రెడీ ఆమెకి ఇడాకులు ఇవ్వాలి, సెకండ్ డే లాయర్ని చూడమన్నాడంటే కొంతమంది తెగ కొట్టుకోవడానికి ఇష్టపడి వెళ్తారు. వాళ్ళ గురించి బాధపడకండి అమ్మా, వాళ్ళంతటి కాళ్ళే విడాకులు తీసుకున్న వదిలేసి వెళ్ళారు అన్న గురించి నువ్వు దుఃఖపడద్దు, నువ్వే అన్యాయం చేయలేదు. మనస వాచ నువ్వు నీ భర్తతో కలిసి ఉండాలని ఆశపడ్డావు, కానీ అతడు వ్యభిచారంతోనూ జారత్వంతోనూ కుతంత్రంతోనూ నిన్ను విడిచి నీకు విడాకులు ఇచ్చేదాకా నిద్రపోకుండా కోర్టుల చుట్టూ తిరిగి నేను వదిలించుకొని వెళ్ళిపోయిన వాడిని గురించి అసలు ఒక నిమిషం కూడా నువ్వు ఆలోచన చేయొద్దు. వేస్ట్ ఆఫ్ యువర్ టైం, నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నీ గాయములు నువ్వు ప్రభువులో మానుకొని నీ యొక్క జీవితాన్ని చిగురింపజేసే దేవుని తట్టు చూస్తూ ముందుకు వెళ్ళు. నువ్వు ఫలించబోతున్నావు యేసునామంలో. ఆయన కృపగల దేవుడు, ఆయన కనికరం గల దేవుడు, ఆయన లేవనెత్తే దేవుడు, ఆయన బలపరిచే దేవుడై ఉన్నాడు. మరి ఇంకా కొన్ని వచనాలు మనం చూద్దాం. ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ జాయ్ అండ్ గ్లాడ్నెస్. 2:2-4 వచనాలు మీరు రాసుకోండి. మీ ఇల్లే హౌస్ ఆఫ్ గాడ్గా భావించండి. ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అండ్ ఎన్కౌంటర్. నీ ఇల్లు దేవుణ్ణి ఆరాధించే ఇల్లుగా, దేవునితో ముఖాముఖిగా దైవదర్శనం చేసుకునే ఇల్లు అయినది. 84:10 వచనం. ఆ తర్వాత ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్ అండ్ కమ్యూనిటీ. అన్యోన్యమైన సహవాసం చేస్తూ దేవునితోనూ సంభాషణ చేసే ఇల్లుగా నీ ఇల్లుని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక 10:24-25 వచనాలు. తర్వాత ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ టీచింగ్ అండ్ స్పిరిచువల్ గ్రోత్. దేవుని యొక్క ఉపదేశమును బోధన పొందుకుని స్పిరిచువల్గా ఆత్మీయతలు ఎదిగే ఇల్లుగా నీ ఇల్లు ఉన్నది. కొలస్సీలు రాసిన పత్రిక 3:16 వచనం. ఆ తర్వాత ది ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రేయర్ అండ్ బ్రేక్ త్రూ. దేవుని ఇల్లు, అది నీ ఇల్లు అయినా దేవుడే ఉన్నాడు, సంఘం అనే ఇల్లు అయినా దేవునితోనే ఉన్నది, నీ హృదయం అనే ఇల్లు అయినా దేవుని ఇల్లే. మన ఇల్లు దేవుని ఇల్లు అనండి ఒకసారి, ఇది దేవుని ఇల్లు. దైవజనమా, దేవుని ఇంట్లో బ్రేక్ త్రూ నువ్వు చూడబోతున్నావు, దూసుకుపోయే అనుభవాలు మీరు చూడబోతున్నారు, విడుదల మీరు చూడబోతున్నారు, బంధకాల నుంచి సంఖ్యల నుంచి విడుదల మీరు చూడబోతున్నారు, ఇత్తడి తలుపులు ఇనుప గడియలు విరగొట్టబడే అనుభవంలోకి మీరు వెళ్ళబోతున్నారు, రోగముల నుంచి విడుదల పొందుకునే కార్యాలు మీరు చూడబోతున్నారు, దయ్యపు శక్తుల నుంచి విడుదల పొందుకునే కార్యాలు మీరు చూడబోతున్నారు, మిమ్మల్ని బంధించాలని చూసిన ప్రతి బంధకాలు విడుదల పొందుకునే కార్యాలు మీరు చూడబోతున్నారు, మీ ముందున్న శత్రు కార్యాలు మైనం వలె కరిగిపోయే కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు, ఎరుకోగోడలు కుప్పకూలిపోయే కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. దిస్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్ అని కేక వేయండి అందరూ కూడా. ఇది దేవుని ఇల్లు అయి ఉన్నది. నా హృదయం నా దేవుని ఇల్లు, నా కుటుంబం నా దేవుని ఇల్లు, నా సంఘము దేవుని ఇల్లు, ఈ సమాజము నా దేవుని ఇల్లు. నా దేవుని ఇంటిలో సంతోషం ఉన్నది, సహవాసం ఉన్నది, ఆనందం ఉన్నది, ఆశ్చర్యం ఉన్నది, దీవెన ఉన్నది, ధైర్యం ఉన్నది, ఆదరణ ఉన్నది, ప్రేమ ఉన్నది, ఐక్యత ఉన్నది, క్షేమం ఉన్నది. ఇది నా దేవుని ఇల్లు అయి ఉన్నది. మరొక మాట చెప్తాను, ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ సర్వీస్ అండ్ సాక్రిఫైస్. దేవుని ఇంట్లో ఉంటున్న నీవు త్యాగం చేసే వ్యక్తిగా ఉండాలి, సేవా కార్యక్రమాలు చేసే మనసు కలిగిన వాడిగా ఉండాలి. 1 పేతురు రాసిన పత్రిక 4:10
పదవ వచనాన్ని రాసుకోండి. అలానే నీ ఇల్లు దేవుని ఇల్లైంది, ఆ ఇంట్లో సెల్ఫ్లెస్గా నువ్వు నిస్వార్థముగా నీ ఇంటిని ప్రేమించి నీ ఇంటి ప్రయోజనం కొరకు ఆలోచించే మంచి మనసు కలిగిన ఇల్లుగా ఉంటే నీ ఇల్లు పరలోక సంతోషంతో నింపబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 వచ్చిన, మార్క్స్ వార్త 10:45 రాసుకోండి. మరొక పాయింట్, లీడ్ యువర్ ఫ్యామిలీ స్పిరిచువల్లీ. నీ యొక్క దేవుడిచ్చిన ఇంటిని ఆత్మీయ నాయకత్వంతో నడిపించు. నీ ఇంట్లో దేవుని ఆశీర్వాదాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. యెహోషువ గ్రంథం 24:15, ద్వితీయోపదేశకాండం 6:6-7 వచ్చిన మరొక మాట, ప్రొవైడ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబానికి కావలసిన వాటిని సమకూర్చు, కాపాడు నీ ఇంటిని. నీ ఇంటిని కాపాడుకో, నీ ఇంటికి కావలసిన వాటిని సమకూర్చి నువ్వు పోషించే వ్యక్తిగా ఉండు. ప్రభు యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు నీ మీదకి రాబోతూ ఉన్నాయి. ప్రభు ఈ మాటలు మీ హృదయంలో స్థిరపరిచి ఆశీర్వదించి మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృప మీకు తోడయ్యుండునుగాక.